యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పల్లి పోలీస్ స్టేషన్లో ఒక మహిళ నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చిందని యాక్చువల్ నేను హైదరాబాద్ వెళ్తూ ఉంటే ఎవరో చెప్పడం వెంటనే వెనక్కి వచ్చా ఆమె ఇచ్చిన కంప్లైంట్లో నేనే ఆమెని ఏదో లోబరుచుకొని ఆమె దగ్గర యా తొంభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నానని ఆమె నా మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది నిజంగా ఎంత అన్యాయమో దీ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ కానీ నాకు ఆమె తెలిసిన కానీ లేకపోతే ఆమెను లోబరుచుకోవటం కానీ లేకపోతే ఆమె దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ జరిగితే ఏ శిక్షకైనా సిద్ధం ఆమె చెప్పిన విషయాల్లో ఒకవేళ నా ఆమెతో నాకు సంబంధం ఉందని చెప్తే ఏ టెస్ట్లకైనా సంబంధం నేను ఒక పైసా డబ్బులు నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వాడిని కష్టంతో పైకి వచ్చినటువంటి వాడిని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దయవల్ల రెండు ఉభయ రాష్ట్రాలకి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేశాను జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల శాసనసభ్యుడినై మంత్రి అయ్యా నిరంతరము నా దగ్గర ప్రజలు వస్తూ ఉంటారు ప్రతి పని సహాయం చేయాలని ఆలోచనతో పనిచేస్తా గట్టిగా మాట్లాడగలుగుతా ఒక కుట్ర ప్రకారం నా మీద ఈరోజు ఇలాంటి కంప్లైంట్లు ఇప్పించడం అనేది చాలా బాధపడతా ఉన్నా సభ్య సమాజం నిజంగా తలదించుకోవాలి మేరుగు నాగార్జున అనేవాడు ఏం చేస్తాడు ఎలా ఉంటాడు ప్రజలతో ఎలా ఉంటాడు అందరికీ తెలుసు ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించి డబ్బులు తీసుకోని అని ఎక్కడికో తీసుకెళ్ళి ఇటన్నిటి మీద అన్ని ఆధారాలు ఉంటాయి ఆమెతో నేను సంబంధంగా ఉంటే ఆమె దగ్గర ఆధారాలు ఉండాలి లేకపోతే నేను డబ్బులు తీసుకుంటే ఆధారాలు ఉండాలి ఆమె నా దగ్గరకు వచ్చింది కొల్లూరు ఆఫీస్కి ఎక్కడికో వేమూరు ఆఫీస్కి వచ్చారని చెబుతాను ఒకలా ఎవరైనా నా రాజకీయాల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు ఉండొచ్చు ఎవరో ఆమె ముక్కు మొఖం తెలియదు నాకు సంబంధం లేదు నన్ను తీసుకొని వచ్చి ఈరోజు అధికారం పోయిన తర్వాత నేను పార్టీలో యాక్టివ్గా పనిచేస్తా ఉన్నానని చెప్పి ఈ కుట్రతో నన్ను ఈరోజు ఈ విధంగా చేయటం అనేది చాలా బాధాకరం అందుకనే ఈ జిల్లా ఎస్పీ గారిని కూడా అపాయింట్మెంటెడ్గా సిక్స్ థర్టీకి రమ్మన్నారు నేను వారి మీద కంప్లైంట్ ఇస్తాను దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలి దీని మీద పూర్తి ఎందుకంటే రాజకీయ కక్షతో అనేకం జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో నా వేమూరులో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ ఒక అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్తే నా పేరు చెప్పారు డబ్బు అప్పుడు నేను కూడా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చా ఇట్లా నన్ను అభాలు చేయటానికి నా మీద తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా ఒక మహిళను తీసుకొని వస్తే ఆమెకు సిగ్గేట్లా లేదు నా మీద కేసు నన్ను మాట్లాడటం ఏంటో నిజంగా చాలా బాధ అందుకని నేను అడుగుతా ఉన్నా మీడియా ప్రకంగా కూడా ఈ కేసు విషయంలో పూర్తి డీటెయిల్ ఏ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎలాంటి ఎంక్వైరీ చేసినా ఎలాంటి టెస్టులు చేసినా మేరుగు నాగార్జున అనేవాడు సిద్ధంగా ఉన్నాడు ఈ విషయంలో బాధ్యుల మీద దీని మీద ఎవరు ఎనక నడుపుతూ ఉన్నారో ఎవరున్నారో పూర్తిగా తేట తెలమవ్వాలా నిజంగా నేను ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే ఆధారాలు పూర్తిగా చూపించి నా ఇన్వాల్వ్మెంట్ని చూయించి మాట్లాడాలా నాకు సంబంధం లేదు నాకు తెలియదు తెలియనా వచ్చి కేసు పెట్టి నా మీద ఈ విధంగా ఈరోజు నా క్యారెక్టర్ని ఎస్సాసినేట్ చేస్తే రాజకీయాల్లో ఉన్నవాడిని పేదవాడిని ఎస్సీ కురానికి చెందిన నా మీద నేను ఎదుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం వెళ్ళినా మేరుగు నాగార్జున అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా మమ్మల్ని మా పార్టీని అభాసుకా చేయాలని ఆలోచనతో చేసిన కుట్రని నేను చెప్తా ఉన్నా అందుకనే మీడియా పూర్తంగా నేను అడుగుతా ఉన్నా ఈ కేసు విషయంలో పోలీస్ వారిని రెండు చేతులు జోడించడుగుతా ఉన్నా దయచేసి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి బాధ్యులు ఎవరో ఎవరు వెనక్కున్నారో దీనిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉందో దీని మీద పూర్తిగా తెలియపరచాలా నిజంగా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉరి శిక్షకైనా సిద్ధం రాజకీయాల్లో అవసరం అనుకుంటే నా మీద కోపం ఉంటే నన్ను చంపండి కానీ ఈ విధంగా నా మనస్సుని గాయపరచడం నా కుటుంబాన్ని గాయపరచడం నా జాయితీని గాయపరచడం నా పార్టీని గాయపరచడం నా పార్టీ అధినాయకుడిని ఎన్ని లింక్ అయి ఉన్నాయి మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ ఇది కాదు ఇలాంటి దుశ్చర్య ఇలాంటి ఆలోచనలు ఇలాంటి తప్పుడు ఆలోచనలు క్యారెక్టర్ చేసినట్టు చేయటం చాలా తప్పుగా భావిస్తూ ఉన్నా దయచేసి మీడియా మిత్రులు వేడుకుంటా ఉన్నా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నా ఈ కేసులో నా ఎన్వాల్వ్మెంట్ ఉందో బాధ్యుల మీద తప్పకుండా చర్య నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నాకు ఉరి శిక్షకైనా సిద్ధంగా ఉన్నా దయచేసినంతకన్నా మాట్లాడాల్సిన ఆలోచన కూడా లేదు దీని మీద పూర్తి పూర్వపరాలన్నీ బయటకు వస్తాయి తప్పకుండా పోలీస్ వారిని మాత్రం అదే అడుగుతా ఎస్పీ గారికి ఇప్పుడు ఆ సిక్స్ థర్టీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తా ఎవరెవరు బాధ్యులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారిని వదిలే ప్రసక్తే లేదు అన్యాయం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఎదుర్కోవాలి కానీ ఇలాంటివా రాజకీయ మనుగుణ లేకుండా తప్పుడు ఆలోచనలతో చేస్తే ఈరోజు జనం ఏమనుకుంటారు తప్పుందా రైట్ ఉందా తెలికన్నా నిజంగా ఈ వార్త దళాయమాలంగా వెళ్ళిపోతూ ఉంటే జనం ఏమనుకుంటారు ఎన్ని ఫోన్లు వస్తా ఉన్నాయి ఇంత అన్యాయం కదా తప్పకుండా ఈ కేసు విషయంలో డీటెయిల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది